अंदर की नमस्कार मनम संधि परिच्छेद 36वें सूत्र बाल व्याकरण संधि परिच्छेद 36वें सूत्र दग्गर प्रातादुल तोलियच्चु मीदि वर्णंबुल केल्ला लोपंबु बहुलंबु गानगु प्रातादुल प्रात लेत मीद मोदलैनटुवंटि प्रातादु प्रात मोदलैनटुवंटि शब्दालु प्रातादुल तोलियच्चु मीदि वर्णंबुल केल्ला लोपमु बहुलंबु गानगु తొలియచ్చుమీది వర్ణాలకెల్ల లోపము బహుళంగానగు అంటున్నాడు. చూద్దాం. ప్రాత అంటే దాన్ని విడదీస్తున్నప్పుడు ప్రాత అనే పదాన్ని విడదీస్తున్నప్పుడు ప ర ఆ తు ఆ ప్రాత అనే పదాన్ని మనం వర్ణాలుగా విడదీస్తున్నప్పుడు ప ర ఆ తు ఆ అనేటువంటి ప్రాత అనే దాంట్లో ఐదు వర్ణాలు మనకు కనబడుతున్నాయి. తొలియచ్చు మీది వర్ణములకెల్ల లోపము అన్నాడు. అంటే తొలియచ్చు ఏది? ఇవి రెండు హల్లులే, ఇది తొలియచ్చు. తొలియచ్చు మీది వర్ణములకెల్ల లోపము అన్నాడు అంటే తో ప్లస్ ఆ తా అనేటువంటిది లోపిస్తుంది. లోపించి ఏమవుతుంది ఇక్కడ? ప్రా ప్లస్ ఇల్లో అవుతుంది. తొలియచ్చు మీది లోపం, తొలియచ్చు మీది వర్ణములకెల్ల లోపము అన్నాడు. కాబట్టి ప్రా ప్లస్ ఇల్లు సంధి జరగదు కావున ఎడాగం వచ్చి ప్రా ఇల్లు అవుతుంది. సంధి జరగని చోట పరంపైన స్వరమునకు ఎడాగమం వస్తుంది కాబట్టి ప్రాయిల్లు అనేటువంటి రూపము ఏర్పడుతుంది. ఇది బహుళమన్నాడు కాబట్టి లోపం జరగలేదనుకోండి, విధావిధి రూపం ఏముంటుంది? ప్రాత ఇల్లు అనేటువంటి ఎడావిధి రూపం మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే లేతా ప్లస్ దూడ, లేతను రాసుకుని చూడండి. లేత లు ప్లస్ ఏ ప్లస్ తు ప్లస్ ఆ, మొదటి వచ్చేది ఏ, దీని తర్వాత ఏది? ఇది లోపిస్తుంది. లేతలో లే మాత్రమే మిగిలి మిగతాది లోపిస్తుంది. లోపించి లే దూడ అవుతుంది. లోపించని పక్షంలో లేత దూడ అవుతుంది. బహుళమన్నాడు కాబట్టి లోపించవచ్చు, లోపించకపోవచ్చు. పువ్వు ప్లస్ రెమ్మ, ఊ లోపిస్తే పూరెమ్మ, లోపించకపోతే పూరెమ్మ అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబు గానగు. ప్రాత మొదలైనటువంటి పదాలలో మొదటి అచ్చు తర్వాత ఉండేటువంటి వర్ణాలన్నీ లోపిస్తాయి. ఈ లోపం బహుళంగా ఉంటుంది కాబట్టి లోపించని రూపం కూడా యథావిధిగా మనకు 37వ సూత్రము లుప్త శేషమునకు పరుషంపులు పరములగునప్పుడు నుగాగమంబగు. లుప్త శేషమునకు లుప్తము లోపింపగా శేషము మిగిలినది, లోపింపగా మిగిలిన దానికి పరుషాలు పరమైతే నుగాగమం అవుతుంది. ఏం లోపించగా మిగిలిన దానికి అంటే ఇంతకుముందు చెప్పాడు ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబు గానగు అన్నాడు కదా. అలా ప్రాతాదులలో తొలియచ్చు మీది వర్ణాలన్నీ లోపించగా మిగిలినటువంటి వర్ణాలుంటాయి, మొదటి వర్ణాలు. ఆ మిగిలినటువంటి వర్ణాలకు పరుషాలు పరమైతే ను ఆగమంగా వస్తుంది అని చెప్తున్నాడు. చూద్దాం. ప్రాతాదులు ప్రాత లేత పువ్వు మీదు కెంపు చెన్ను మొదలైనవి. ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబులకెల్ల లోపము బహుళంబు గానగు అని ముందరి సూత్రం ప్రకారము వీటన్నింటిలో కూడా ఏం జరుగుతుంది? ప్రాత అనే పదం తీసుకుందాం. ఏం జరుగుతుంది? ప్రా మాత్రమే మిగిలి తాలోపించి ప్రా ప్లస్ కెంపు అవుతుంది. ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబులకెల్ల లోపము బహుళంబు గానగు సూత్రం ప్రకారం ప్రా ప్లస్ కెంపు అవుతుంది. ఇప్పుడు లుప్త శేషం, ఇది లుప్త శేషం, లోపించగా మిగిలినటువంటిది కావున లుప్త శేషం. లుప్త శేషానికి పరుషంపులు పరములగునప్పుడు పరుషం పరమవుతుంది. ఖకారం పరుషం, పరుషంపులు పరంపగునప్పుడు నుగాగమంబగు, ను ఆగమంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ప్రాను ప్లస్ కెంపు అవుతుంది. ను ఆగమంగా వచ్చింది కాబట్టి ప్రాను కెంపు అవుతుంది. ఇది ధృతం కావున ఇది ధృత ప్రకృతి. ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు కాబట్టి ఈ ధృతం తర్వాత వచ్చే పరుషానికి సరళాలు వచ్చి ప్రాణు ప్లస్ గెంపు కాస్త ప్రాణు గెంపు అవుతుంది. ప్రాణు గెంపు అవుతుంది. ఇది ఆదేశ సరళం. కకారం స్థానంలో గకారం వచ్చింది కాబట్టి ఆదేశంగా వచ్చిన సరళం. ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి కాబట్టి ఇక్కడ నకారం స్థానంలో ధృతం స్థానంలో అడసన్న వచ్చి ప్రాగింపు, పూర్ణ బిందు వచ్చి ప్రాంగింపు, సంశ్లేష వచ్చి ప్రాంగింపు అనేటువంటి రూపాలు ఏర్పడతాయి. అయితే ప్రాతాదులకు సంశ్లేష రూపం లేదు కావున
ఈ రూపం ఉండడానికి వీలేదు అలాగే సంజ్ఞా పరిచ్ఛేదంలో దీర్ఘము మీద సాధ్యపూర్ణము లేదు దీర్ఘము మీద సాధ్యపూర్ణం లేదు వ్యాకరణ రీత్యా వచ్చేటువంటి సాధ్యపూర్ణం దీర్ఘం తర్వాత రావడానికి వీలేదు కాబట్టి ఈ రూపం ఉండడానికి వీలేదు ఇకపోతే దృతానికి సత్వ రూపము కూడా లేదు కావున ఈ రూపం కూడా ఉండడానికి వీలేదు ఇక మిగిలింది ఏంటి అరసున్నాతో ఉండేటువంటి రూపం మాత్రమే మిగులుతుంది ప్రాగింపు అనేటువంటి రూపం మిగులుతుంది మళ్ళీ ఒకసారి గమనించండి ప్రాతా ప్లస్ కెంపు ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబుల కెళ్ళ లోపంబు బహుళంబు గానగు సూత్రం ప్రకారము ప్రాతలో తొలియచ్చు తర్వాత ఉండేటువంటి వర్ణాలన్నీ లోపించి ప్రా ప్లస్ కెంపు అయింది ఈ సూత్రం ప్రకారం లుప్త శేషానికి పరిశాల పరమైతే నుగాగమం అవుతుంది వస్తుంది కావున ఇది లుప్త శేషము లుప్త శేషానికి పరిశం పరమైనప్పుడు నుగాగమం వచ్చి ప్రాణో ప్లస్ కెంపు అయింది ద్రుత ప్రకృతి మీది పరిశ్రమలకు సరళంలో సూత్రం ప్రకారం ప్రాణు కెంపు బదులుగా గెంపు అయింది ఆదేశ సరళానికి ముందున్నటువంటి ద్రుతానికి విందు సంశ్లేషల విభాషణ సూత్రం ప్రకారం ఇది ఆదేశ సరళం కాబట్టి దీని ముందున్నటువంటి ద్రుత స్థానంలో అరసున్న నిండుసున్న సంశ్లేష రూపం రావడం జరిగింది ప్రాతాదులకు సంశ్లేష రూపం లేదు కాబట్టి సంశ్లేష రూపము తీసేసుకున్నాం దీర్ఘము మీద సాధ్యపూర్ణం లేదు కాబట్టి ఈ రూపం కూడా అసాధ రూపము అలాగే ద్రుతానికి సత్వరూపము లేదు 26వ సూత్రం ప్రకారం ద్రుతానికి సత్వరూపము లేదు కాబట్టి ఈ రూపం కూడా లేదు మిగిలినటువంటిది అరసున్నాతో కూడిన ప్రాగింపు అనేటువంటి రూపం మాత్రమే సాధు రూపము అనేటువంటి గ్రహించాలి అలాగే లేటాప్యస్ కుమ్మ ఏం కావాలి దీని ప్రకారము లోపించగా లే ప్లస్ కొమ్మ లే ప్లస్ కొమ్మ నుగాగం వచ్చి లేను ప్లస్ కొమ్మ లేను ప్లస్ కొమ్మ ఇక్కడ ద్రుతానికి పరిశం పరమైనప్పుడు సరళం వచ్చి లేను ప్లస్ గొమ్మ అనుంది లేను ప్లస్ గొమ్మ దీని తర్వాత ఇలా నాలుగు రూపాలు ఏర్పడాలి కానీ ఈ మూడు రూపాలకు మూడు అసాధ రూపాలు కాబట్టి మనం గ్రహించాల్సినటువంటి ఒకే రూపం అరసున్నాతో కూడినటువంటి రూపం కావున లేగొమ్మ అనేటువంటి రూపమే ఇక్కడ మనము గ్రహించాలి అలాగే పువ్వు ప్లస్ తోట ఏం కావాలి పూదోట పువ్వు ప్లస్ తోట అరసున్నాతో కూడినటువంటి రూపం మాత్రమే మిగులుతుంది కావున పూదోట అలాగే మీరు ప్లస్ గడ మీగడ అనేటువంటి రూపాలు ఏర్పడతాయి ఇక్కడ వరకు కానీ ఇక్కడ చూడండి కెంపు ప్లస్ తామర కెంపు ప్లస్ తామర ప్రాకాలు తెలియచ్చు మీది వర్ణముల పిల్ల లోకము బహుళము గాను కాబట్టి కే ఒకటే మిగులుతుంది సున్నా కువర్ణం రెండు లోపిస్తాయి లోపించి కే ప్లస్ తామర అవుతుంది ఈ సూత్రం ప్రకారము పరిశాల పరమైనప్పుడు నుగాగమము కావున కెను ప్లస్ తామర అయింది కెను ప్లస్ తామర అయింది ద్రుత ప్రకృతికం కావున ద్రుతం మీద వచ్చేటువంటి పరిశానికి సరళమవుతుంది కాబట్టి కెను ప్లస్ దామర అయింది కెను ప్లస్ దామర అయింది ఇది ఆదేశ సరళం ఆదేశ సరళానికి ముందున్నటువంటి ద్రుతానికి విందు సంశ్లేషలు విభాషగా వస్తాయి కాబట్టి కే దామర కెందామర సంశ్లేషతోటి కెందామర అనేటువంటి రూపాలు ఏర్పడ్డాయి ఇంతకుముందు చెప్పినట్టు ప్రాతాదుల సంశ్లేష రూపం లేదు కావున ఇది లేదు 26వ సూత్రం ప్రకారం దుర్గానికి సత్వరూపము లేదు కాబట్టి కెనుదామర అనేటువంటి రూపం కూడా ఉండదు ఇక ఈ రెండు రూపాలు ఈ రెండు రూపాల్లో ఇక్కడ నేమో దీర్ఘం మీద సాధ్యపూర్ణం లేదు కాబట్టి బిందు పూర్వకంగా వచ్చేటువంటి రూపాన్ని తొలగించుకున్నాము కానీ ఇక్కడ అటైక చుడు శబ్దములందు తప్ప అటైక చుడు శబ్దములందు తప్ప మిగతా చోట పూర్ణ బిందు అరసున్నా రావడం కండ బిందువు నుగాగమం లోపం అని చెప్పుకున్నాం కదా కాబట్టి అటైక చుడు శబ్దములందు తప్ప మిగతా చోట కండ బిందువు ఉండడానికి వీలు లేదు కావున ఇక్కడ అరసున్నా అనేటువంటి అరసున్నాతో వచ్చేటువంటి రూపానికి లోపం ఉంటుంది ఇక మిగిలింది ఏంటి బిందు పూర్వకంగా ఉండేటువంటిది పూర్ణ బిందువుతో కూడినటువంటి రూపం మాత్రమే మిగులుతుంది కెంపు ప్లస్ తామర లోపించగా మిగిలినటువంటి కే లుప్త శేషానికి పరిశాల పరమైతే నుగాగం వచ్చి కెను ప్లస్ తామర ధృతానికి పరిశం పరమైతే సరళం వచ్చి కెనుదామర ఆదేశ సరళానికి ముందున్నటువంటి ధృతానికి బిందు సంశ్లేష వచ్చి కెందామర 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 ప్రాతాదుల సంశ్లేష రూపం లేదు కాబట్టి కెందామర లేదు సత్వరూపం లేదు కాబట్టి కెనుదామర లేదు అటైక చుడి శబ్దం తప్ప మిగతా చోట కండ బిందువు లేదు కాబట్టి కెందామర అనేటువంటి రూపం లేదు మిగిలినటువంటిది బిందు పూర్వకంగా ఉన్నటువంటి కెందామర అనేటువంటి రూపము మాత్రమే అలాగే చెన్ను ప్లస్ తోవ చే ప్లస్ తోవ నుగాగం గురించి చెన్ను ప్లస్ తోవ చెన్ను ప్లస్ తోవ
చేను ధృతం కాబట్టి ధృతానికి పరిశాంతం శరణం వచ్చి చేను ప్లస్ దోబా చేను ప్లస్ దోబా ఇన్ని రూపాలు ఏర్పడతాయి కానీ మనకు బిందు పూర్వక రూపం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి చెను ప్లస్ దోబా చెను దోబా అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి ఇలా లుప్త శేషానికి పరిశాలు పరమైనప్పుడు నుగాగం వచ్చి రెండు రకాలుగా ప్రాతాళీనాకు మీద మొదలైనటువంటి దీర్ఘాక్షరాల్లోనేమో అరసున్నాతో కూడినటువంటి రూపాలు ఉంటున్నాయి దీర్ఘాక్షరాలు కానిటువంటి పక్షంలో హ్రస్వాక్షరాలు ఉన్నప్పుడు నిండు సున్నాతో ఉన్నటువంటి రూపాలు ఉంటున్నాయి కానీ ఎక్కడ కూడా ప్రాతాదులకు సంశ్లేష రూపం ఉండదు సత్వరూపము ఉండదు సత్వ సమాసంలో అసలు దృతానికి సత్వరూపమే ఉండదు ఇక బిందు పూర్వకం బిందు ఖండ బిందువు ఎక్కడ వస్తుంది పూర్ణ బిందువు ఎక్కడ వస్తుంది అంటే మొదటి అక్షరం దీర్ఘమైనప్పుడు ఖండ బిందువు వస్తుంది హ్రస్వమైనప్పుడు పూర్ణ బిందువు వస్తుంది అనేటువంటి గుర్తుంచుకోవాలి 8వ సూత్రం కృత్త శబ్దమునకు ఆద్యక్షర శేషమునకు కొన్ని ఎడల ముగాగమమును కొన్ని ఎడల వీధిహల్లుకు ద్విత్వమును అగు కృత్త అనేటువంటి శబ్దంలో ప్రాతాపులు తొలియచ్చు మీది వర్ణములకెళ్ళి లోకంబు గోహ్లంబు గానం సూత్రం ప్రకారం తొలియచ్చు మీద ఉన్నటువంటి వర్ణాలన్నీ తొలగిపోగా మిగిలినటువంటి దానికి అంటే ఏంటి కృత్తలో తామొత్తం పోగా మిగిలినటువంటి క్రో అనేటువంటి పదానికి లేదా అక్షరానికి ఆద్యక్షర శేషం అన్నాడు శేషం మిగిలినటువంటి మొదటి అక్షరానికి కొన్ని ఎడల నుగాగం వస్తుంది కొన్ని ఎడల మీది హల్లుకు దిత్తం వస్తుంది అంటున్నాడు కృత్తాపిశ్చాయ ఇక్కడ లోపించింది తానేటువంటి మొత్తం లోపించగా మిగిలినటువంటి క్రో కాబట్టి ఇక్కడ నుగాగం వచ్చినప్పుడు క్రోను ప్లస్ ఛాయ అవుతుంది వచ్చి ధృతం ధృత ప్రకృతి మీది పరిశానికి సరళంలో సూత్రం ప్రకారము క్రోను జాయ అవుతుంది క్రోను జాయ అవుతుంది తర్వాత దీని తర్వాత మళ్ళీ ఇది ఆదేశ సరళం కాబట్టి ఆదేశ సరళానికి ముందు ఉన్నటువంటి ధృతానికి బిందు సంశ్లేషణ విభాషణం సూత్రం ప్రకారం మళ్ళీ మనకు మూడు రూపాలు ఏర్పడతాయి కృంజాయ కృంజాయ సంశ్లేషతోటి కృంజాయ అనేటువంటి రూపాలు ఏర్పడతాయి కానీ ప్రాతాదులకు సంశ్లేష రూపం లేదు కాబట్టి దీన్ని తొలగించుకున్నాము అలాగే అటైక చూడు శబ్దంలో తప్ప మిగతా చూడ ఖండ బిందువు లేదు కాబట్టి కృంజాయాన్ని తీసుకున్నాము తీసేసుకున్నాము అలాగే ధృతానికి సమాసంలో సత్వరూపం లేదు కాబట్టి కృంజాయాన్ని తీసేసుకున్నాము మిగిలినటువంటిది కృంజాయ అనేటువంటి రూపం మాత్రమే మిగిలి ఉంటుంది అలాగే కృత్తా ప్లస్ ప్రచడి ఏం కావాలి ప్రాతాదులు మీద వర్ణం లోపించగా మిగిలినటువంటి క్రో దీనికి నుగాగం వచ్చి క్రోను పసిడి ఈ సూత్రం ప్రకారం క్రోను ధృతం మీద పరిశానికి సరళంలో సూత్రం ప్రకారం క్రోను బసిడి దాని తర్వాత ఆదేశ సరళానికి ముందున్నటువంటి ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి కాబట్టి ఈ మూడు రూపాలు ఏర్పడతాయి కానీ మనం స్వీకరించేది ఇవి రెండు నిషేధం కాబట్టి బిందు పూర్వకంగా ఉండేటువంటి రూపాన్ని మాత్రమే స్వీకరిస్తాం కావున క్రోను ప్లస్ బసిడి ఏం కావాలి క్రోము బసిడి అనేటువంటి రూపము ఏర్పడుతుంది క్రోము బసిడి అలాగే ఈ రెండు ఇక్కడ రెండింటిలో కూడా నుగాగమం వచ్చింది కృత శబ్దమునకు ఆద్యక్షర శేషమునకు ఏమొచ్చింది నుగాగమం వచ్చింది ఇక్కడ కృత ప్లస్ కారులో ఆద్యక్షర శేషము క్రో ప్లస్ కారు ఇక్కడ నుగాగమం రాలేదు ఇక్కడ నుగాగము రాదు రాకుండా మీది హల్లుకు ద్విత్వము అన్నాడు క్రో తర్వాత మీది హల్లు ఏంటి కకారు కకారానికి ద్విత్వం చేయడం ఏమవుతుంది క్రొక్కారు అనేటువంటి రూపము ఏర్పడుతుంది క్రొక్కారు అనేటువంటి రూపము ఏర్పడుతుంది అలాగే ఇక్కడ మనం పరిశాలు తీసుకున్నాం ఇక్కడ సరళం తీసుకున్నప్పుడు కూడా కృత్త ప్లస్ గండి అన్నప్పుడు ఇక్కడ కూడా గండి అన్నప్పుడు ఇక్కడ కూడా ద్విత్వం చేరి క్రొగ్గండి క్రొగ్గండి అనేటువంటి రూపం ఏర్పడుతుంది కృత్త ప్లస్ మావి క్రో ప్లస్ మావి దీనికి ద్విత్వం చేరి క్రొమ్మావి అనేటువంటి రూపము ఏర్పడుతుంది అలాగే క్రిందు ప్లస్ కన్ను క్రిందు ప్లస్ కన్ను ఇవన్నీ లోపించగా బహుళ గ్రహణం చేత అన్యకార్యం చేత క్రిందు అన్నప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఉంది లోపించిన తర్వాత లుప్త శేషానికి దీర్ఘం వచ్చి క్రీ ప్లస్ కన్ను అవుతుంది క్రీ ప్లస్ కన్ను అవుతుంది దీనికి నుగాగం వచ్చి క్రీను ప్లస్ కన్ను నుగా ధృత ప్రకృతి కానీ పశ్చిమ పరలమై క్రీను గన్ను దీని తర్వాత ఆదేశాలకు ముందున్నటువంటి ధృతానికి బిందు సంశ్లేషణ విభాషగా వచ్చి క్రీగన్ను క్రీంగన్ను సంశ్లేషతోటి క్రీంగన్ను
నానా రకాల రూపాలు ఏర్పడతాయి కానీ సంశ్లేషము నిషేధమే అలాగే దీర్ఘం మీద సాధిపూర్ణం లేదు కాబట్టి క్రీంగన్ను నిషేధమే సత్వరూపం లేదు కాబట్టి ఇది నిషేధమే మిగిలినటువంటి క్రీగన్ను అనేటువంటి రూపం మాత్రమే మనకు సాధురూపంగా గ్రహించాలి కొత్త శబ్దమునకు ఆ కొత్త శబ్దంలో ఆద్యక్షర శేషమునకు కొన్నిసార్లు నుగాగమం వస్తుంది కొన్నిసార్లు మీహలకు దిత్తం వస్తుంది అనేది చెప్తున్నాడు ఇక్కడ కృత్తాపేసాయ కృత్తాపేసపసిడి మొదలైన చోట నుగాగమం వచ్చి క్రొంజాయ క్రొంబసిడి అనే రూపాలు ఏర్పడ్డాయి మిగిలిన చోట మీహలకు దిత్తం చేరి క్రొక్కారు క్రొగ్గండి క్రొమ్మావి మొదలైనటువంటి రూపాలు ఏర్పడ్డాయి క్రింది శబ్దంలో లుప్త శేషానికి దీర్ఘం అన్యకార్యం వల్ల దీర్ఘం వచ్చి దానికి తర్వాత నుగాగం వచ్చి క్రీగన్ను అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతూ ఉన్నాయి అన్యంబులకు సైతం ఈ కార్యంబులు కొండకతో కానంబడియడి ఇంతకు ముందు రెండు అంశాలు చెప్పుకున్నాం ప్రాతాదుల తొలియత్సు మీది వర్ణంబులకెళ్ళ లోకము బహుళంగా జరుగుతుంది కృత్త శబ్దమున కార్త్యక్షర శేషమునకు కొన్ని చోట్ల నుగాగము కొన్ని చోట్ల మీదిహల్లుకు దిత్వం వస్తుంది ఈ రెండు అంశాలు కేవలం ప్రాతాదులకే కాకుండా ఇతర పదాలకు కూడా కొండొకచో ఎప్పుడో ఒక ఎక్కడో ఒక చోట ఇతర పదాలకు కూడా అన్యంబులకు సైతం ఇక్కార్యంబులు కొండొకచో కానంబడేడు ఇంతకుముందు చెప్పిన ఈ రెండు కార్యాలు ఇతర పదాలకు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అనేది ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు చూద్దాం పది ప్లస్ తొమ్మిది పది ప్లస్ తొమ్మిది ప్రాతాదుల తొలియత్సు మీది వర్ణంబులకి లోకంబు బహుళం కాబట్టి ఆ సూత్రాన్ని అనుసరించి ప ప్లస్ తొమ్మిది ప ప్లస్ తొమ్మిది లుప్త శేషానికి పరిశాల పరమైతే సరళాలు లుప్త శేషానికి పరిశాల పరమైనప్పుడు నుగాగం వస్తుంది కాబట్టి ఇది తకార పరిశం కాబట్టి పను తొమ్మిది ద్రుత ప్రకృతికం అయిపోయింది కావున ద్రుతం మీది పరిశానికి సరళం అవుతుంది కాబట్టి పను తొమ్మిది పను తొమ్మిది ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి కాబట్టి పంతొమ్మిది బిందు పూర్వకంగా పంతొమ్మిది సంశ్లేషతో పంతొమ్మిది అనేటువంటి రూపాలు మనకు ఏర్పడ్డాయి కానీ సంశ్లేష రూపము నిషేధమే సత్వరూపము నిషేధమే అలాగే అటైక చూడు శబ్దంలో తప్ప మిగతా చోట ఖండబిందువు ఉండడానికి వీల్లేదు కాబట్టి ఖండ బిందువు నిషేధమే మిగిలినటువంటిది పూర్ణ బిందువుతో కూడినటువంటి పంతొమ్మిది అనేటువంటి రూపాన్ని మనము వ్యవహరిస్తూ ఉన్నాము పది ప్లస్ తొమ్మిది పంతొమ్మిది అనేటువంటి రూపాన్ని మనము వ్యవహరిస్తూ ఉన్నాము అలాగే తొమ్మిది ప్లస్ పది ఇక్కడ తో మాత్రమే మిగులుతుంది మిగతా అన్ని పోయి తో ప్లస్ పది అవుతుంది తర్వాత ముగాగమం చేరి తొను ప్లస్ పది అవుతుంది తర్వాత ద్రుత ప్రకృతి కానికి పరిశం పరమైనప్పుడు సరళం వచ్చి తొను ప్లస్ బది అవుతుంది తర్వాత బిందు సంశ్లేషణ విభాషగా వచ్చి మిగతా మూడు రూపాలు ఏర్పడతాయి కానీ మనకు బిందు పూర్వక రూపం మాత్రమే వ్యవహారంలోకి తీసుకుంటాం కాబట్టి తొను ప్లస్ పది ఏం కావాలి కేవలం తొంభై అనేటువంటి రూపమే సాధు రూపము అలాగే వంక ప్లస్ చెరుగు వా ప్లస్ చెరుగు అయింది ఇంతకు ముందు సూత్రాల ప్రకారం ఇది కూడా ఏం కావాలి రసం రసం కాబట్టి కేవలం బిందు పూర్వకంగా ఉండేటువంటి రూపం మాత్రమే మనము పరిగణలోకి తీసుకుంటాము ఇక్కడ దీర్ఘమే గమనించండి మొదటి అక్షరం దీర్ఘమైతే సాధ్య పూర్ణము ఉండదు కావున బిందు పూర్ణ బిందు ఉండదు ఖండ బిందు మాత్రమే ఉంటుంది మొదటి అక్షరం హ్రస్వం అయినప్పుడు నిండు సున్నా ఉండదు అరసున్నా ఉంటుంది అనేటువంటి దాన్ని గమనించుకోవాలి ఇవన్నీ కూడా హ్రస్వాక్షరాలు కాబట్టి వీటన్నింటికీ కూడా మనకు పూర్ణ బిందు రూపాలు మాత్రమే వ్యవహారంలోకి కనబడుతూ ఉన్నాయి ఇవి బిందుకు సంబంధించి ఇక్కడ దిత్తం మేము నుగాగం వచ్చినప్పుడు నుగాగం రాకుండా దిత్తం వచ్చినప్పుడు నిండు ప్లస్ వేరా నీ ప్లస్ వేరా అవుతుంది నీ ప్లస్ వేరా ఇక్కడ దిత్తం చేరి నివ్వేరా అవుతుంది ఎలా నిండులో మొదటి అక్షరం మాత్రమే ఉండి మిగిలిన లోపించినప్పుడు నీ ప్లస్ వేరా అయింది ఇక్కడ నుగాగం రాకుండా దిత్తం చేరి నీ ప్లస్ వేరా మీది హల్లుకు దిత్తం కాబట్టి వాకు దిత్తం వచ్చి నివ్వేరా అనే రూపం నెర ప్లస్ మది నే మది మాకు దిత్తం చేరి నెమ్మది అలాగే నెర ప్లస్ నడుము నే నడుము మీహల్లుకు దిత్తం చేరి నిన్నడుము అనేటువంటి రూపాలు ఏర్పడుతున్నాయి ఇవన్నీ బహుళ గ్రహణం చేత అంటే వ్యవహారంలో ఉండేటువంటి అంశాల ద్వారా మనం గ్రహించాలి అంటే కేవలము మొదటి అక్షరం పదంలోని మొదటి అక్షరం మాత్రమే మిగిలి మీరిహల్లు మొదటి అక్షరం మాత్రమే మిగిలి మిగతా అక్షరాలన్నీ లోపించడం తాతాదుల్లో తొలి అచ్చు మీది వర్ణాలకి లోపం అన్నాడు కదా
అది కేవలం ప్రాతాదులకే కాకుండా తర్వాత వచ్చినటువంటి మృగాగమము దిత్తము అనేటువంటి కొత్త శబ్దానికే కాకుండా కొండపుచో మిగతా చోట్ల కూడా కనబడతాయి అనడానికి ఇలాంటి రూపాలను మనకు ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. 10+9 19, 9+10 9, 1+1 0. ఈ మూడింటిలో కూడా మనకు పూర్ణ బిందు రూపమే కనబడుతుంది. ఎందుకు? ఇవన్నీ కూడా హ్రస్వ అక్షరాలు. దీర్ఘాక్షరాలు అయితే ఖండ బిందువు నిలుస్తుంది, హ్రస్వాక్షరాలు అయితే పూర్ణ బిందువు నిలుస్తుంది. ఎందుకు? నాలుగు రూపాలు ఏర్పడతాయి కానీ ధృతానికి సమాసంలో సప్తం లేదు కాబట్టి ఇలాంటి రూపాలు పోతాయి, సంశ్లేష రూపం లేదు కాబట్టి ఇలాంటి రూపాలు పోతాయి. ఇకపోతే దీర్ఘం మీద సాధ్యపూర్ణం ఉండదు కాబట్టి నిండుసున్నా పోయి అరసున్నా మాత్రం మిగులుతుంది. రస్వము మీద ఇటేక చుడి శబ్దాలను తప్ప మిగతా చోట ఖండబిందు ఉండదు కాబట్టి రస్వము మీద పూర్ణ బిందు మిగులుతుంది అనేటువంటిది మనం గమనించాలి. ఆమ్రేడి తంబు పరంపగునప్పుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణంపులకెల్లా అదంతంబకు దిరుక్తటకారంబగు. ఆమ్రేడితము పరంపగునప్పుడు, ఆమ్రేడితము అంటే ఒక పదము అదే పదం రెండవసారి రావడం, ఒక పదం మళ్ళీ రెండవసారి పరం కావడాన్ని ఆమ్రేడితం అంటున్నాం. అలా ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదులందు, కడాదులు కడా ఎదురు చివర కొనాతు దా నడుమ వీటన్నింటినీ కడాదులు అంటారు. కడాదుల తొలి అచ్చు మీది వర్ణములకెల్లా, తొలి అచ్చు మీది వర్ణము అంటే కడా అనే పదం ఉందనుకోండి, కడా అనే పదం ఉంటే ఇది తొలి అచ్చు మీది వర్ణము అంటే ఇది మిగతా వర్ణాలు. తొలి అచ్చు మీది వర్ణములకెల్లా అదంతంబగు దిరుక్తటకారంబగు ఇవన్నీ లోపించి వీటి స్థానంలో అదంతంబగు దిరుక్తటకారము, దిరుక్తటకారము అంటే 2+2, ఇది అదంతం కావాలంటే 2+2 ఏమవుతుంది, 2 అవుతుంది. కానీ ఇది అదంతమైనప్పుడు ఆ అంతం కాయినప్పుడు ట అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అదంతమగు దిరుక్తటకారం అంటే టాక్టవత్వం అనేటువంటి దిరుక్తటకారము వస్తుంది. ఆమ్రేడితము పరమైనప్పుడు కడాదులందు తొలియచ్చుమీది వర్ణం, తొలియచ్చుమీది వర్ణం పులకెల్లా అదంతంబగు దిరుక్తటకారం బగు. కడాదులకు ఆమ్రేడితం పరం కావడం అంటే కడకు మళ్ళీ కడ అనేటువంటి పదము, ఎదురుకు మళ్ళీ ఎదురు అనేటువంటి పదము ఆమ్రేడితం, చివరకు మళ్ళీ చివర అనే పదం ఆమ్రేడితం, కొన కొన ఆమ్రేడితం, తుదకు తుద అనేది ఆమ్రేడితం, నడుమకు నడుమ అనేటువంటిది ఆమ్రేడితం. అంటే ఒక పదం రెండు సార్లు వచ్చినప్పుడు రెండవ రూపాలను, ఈ రెండవ రూపాలన్నింటినీ కూడా ఆమ్రేడితాలు అంటున్నాం. ఇలా వీటికి ఆమ్రేడితాలు పరమైనప్పుడు తొలియచ్చు మీది వర్ణంపులకెల్లా అంటే తొలియచ్చు మాత్రమే మిగిలి ఉంటుంది, తొలియచ్చు మాత్రమే మిగిలి ఉంటుంది కాబట్టి మొదటి పదంలో తొలియచ్చు మాత్రమే మిగిలి ఉంటుంది కాబట్టి కా మాత్రమే ఉంటుంది. తొలియచ్చు మీది వర్ణంపులకెల్లా మిగతా ఈ మొత్తం వర్ణం స్థానంలో ఏమొస్తుంది, అదంతంబగు దిరుక్తటకారం వస్తుంది. అదంతంబగు దిరుక్తటకారం చేరి మిగతా రూపం ఎలాగే ఉంటుంది, కడ అలాగే ఉండి ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి కట్ట కడ అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే ఎదురు ప్లస్ ఎదురులో తొలియచ్చు మీది వర్ణాలన్నీ దూరు కాబట్టి ఏ మాత్రమే ఉంటుంది, వీటి స్థానంలో దిరుక్తటకారం చేరి ఎట్ట ఎదురు అనేటువంటిది అలాగే ఉంటుంది. చివర ప్లస్ చివర వర, ఈ రెండు వర అనేటువంటి స్థానంలో దిరుక్తటకారం చేరి చిట్ట చివర, కొన ప్లస్ కొన కొట్ట కొన, తుద ప్లస్ తుద తుట్ట తుద, నడుమ ప్లస్ నడుమ నట్ట నడుమ అనేటువంటి రూపాలు మనకు ఏర్పడతాయి. ఆమ్రేడితంకు పరంభమునప్పుడు కడాదులందు తొలియచ్చు మీది వర్ణాలకెల్లా లోపం జరుగుతుంది, ఆ లోపం స్థానంలో అదంతమగు దిరుక్తటకారం చేరుతుంది. చివరికి చూద్దాం, నడుమ ప్లస్ నడుమ ఆమ్రేడితం పరమైంది. ఆమ్రేడితం పరమైనప్పుడు నడుమలో ఉండేటువంటి తొలి అచ్చు మీద వర్ణాలన్నీ లోపిస్తాయి కాబట్టి నా మాత్రమే మిగులుతుంది, నా ప్లస్ నడుమ అవుతుంది. ఈ లోపించిన వాటి స్థానంలో దిరుక్తటకారం అది అదంతమగు దిరుక్తటకారం చేరి నట్ట ప్లస్ నడుమ అవుతుంది, నట్ట ప్లస్ నడుమ నట్ట నడుమ అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే మిగిలినవి కూడా కడ ప్లస్ కడ కట్ట కడ, చివర ప్లస్ చివర చిట్ట చివర, ఎదుట ప్లస్ ఎదుట ఎట్ట ఎదుట, ఇలాంటి రూపాలన్నీ కూడా ఏర్పడతాయి. ఇది దిరుక్తటకార సంధిగా కూడా మనం చెప్పుకుంటాము. పరంపగునప్పుడు విభక్తి లోపము బహుళము గానగు. ఆమ్రేడితం పరమైనప్పుడు విభక్తి లోపము బహుళంగా జరుగుతుంది. అప్పటికిన్ అప్పటికిన్ రెండు పదాలు కలుస్తున్నాయి. దీంట్లో రెండవ పదం ఇది ఆమ్రేడితం, ఒక పదం రెండు సార్లు వచ్చినప్పుడు రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటున్నాం. అలా ఆమ్రేడితము పరమైనప్పుడు విభక్తి లోపము బహుళం గానగు, విభక్తికి లోపం జరుగుతుంది. ఇందులో విభక్తి ఏది, కిన్ అనేటువంటిది విభక్తి,
కిందనే ఏటువంటి విభక్తి లోపిస్తే ఏమవుతుంది అప్పుడు అప్పటి ప్లస్ అప్పటికిన్ అనేటువంటి రూపం ఏర్పడుతుంది అప్పటి అప్పటికిన్ విభక్తి ప్రత్యయం దేనికి మొదటి పదానికి ఓరో పదానికి మాత్రమే విభక్తి ప్రత్యయం లోపం అనేటువంటి కనిపిస్తుంది అప్పటి ప్లస్ అప్పటికిన్ అనేటువంటి రూపం ఏర్పడుతుంది ఏర్పడి సంధి జరిగి ఇతను కచ్చపరమైనప్పుడు సంధి వైకల్పికంగా జరుగుతుంది కాబట్టి అప్పటి అప్పటప్పటికిన్ అప్పటప్పటికిన్ అనేటువంటి రూపం ఏర్పడుతుంది ఈ లోకం బహుళం అన్నాడు అంటే లోకం జరగలేదు అనుకోండి అప్పుడు ఏ రూపం ఏర్పడుతుంది అప్పటికిన్ అప్పటికిన్ నకారం పైన అత్వం చేరి అప్పటికిన్ అప్పటికిన్ అనేటువంటి రూపం ఏర్పడుతుంది అప్పటికిన్ అప్పటికిన్ అనేటువంటి రూపం ఏర్పడుతుంది చూడండి అప్పటికిన్ అప్పటికిన్ రెండు పదాలు కలుస్తున్నాయి రెండవ పదం ఆమ్రేడితము ఆమ్రేడితం పరమైనప్పుడు విభక్తికి లోపము విభక్తి లోపము బహుళంగా జరుగుతుంది కాబట్టి కిన్ అనేటువంటి విభక్తి లోపిస్తే అప్పటి ప్లస్ అప్పటికిన్ విభక్తి ఇక్కడ లోపిస్తుంది పూర్వపదం చివర మాత్రమే లోపిస్తుంది కావున అప్పటి అప్పటికిన్ సంధి జరిగి అప్పటప్పటికిన్ ఒకవేళ విభక్తి బహుళం అన్నాడు కాబట్టి విభక్తి లోపించకపోతే అప్పటికిన్ ప్లస్ అప్పటికిన్ 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 అనేటువంటి రూపం ఏర్పడింది అలాగే అక్కడన్ అక్కడన్ అన్నటువంటి విభక్తి అన్నటువంటి విభక్తి విభక్తి లోపించింది అనుకోండి సంధి జరిగి అక్కడక్కడన్ అత్వసంధి జరిగి అక్కడక్కడన్ ఒకవేళ విభక్తి లోపించలేదనుకోండి అక్కడ నక్కడన్ విభక్తి లోపిస్తే అక్కడక్కడన్ విభక్తి లోపించకపోతే ధృతం పైన అత్వం చేరి అక్కడ నక్కడన్ ఇంటన్ ఇంటన్ విభక్తి లోపిస్తే ఇంటింటన్ ఎందుకు విభక్తి లోపిస్తే ఇంటన్ ప్లస్ ఇంటన్ ను లోపించి ఇంటా ప్లస్ ఇంటన్ అత్తునకు అత్తునకు ఈ అనేటువంటి అచ్చపరమైంది కాబట్టి ఇంటింటన్ విభక్తి లోపించకపోతే ఇంటన్ ఇంటన్ ఇంట నింటన్ ఎందుకు ధృతం పైన అత్వం చేరి ఇంటన్ ఇంటన్ ఊరన్ ఊరన్ విభక్తి లోపిస్తే ఊరూరన్ అత్తునకు ఊ దీర్ఘవు పరమైంది కాబట్టి ఊరూరన్ విభక్తి లోపించకపోతే ఊర నూరన్ ఊర నూరన్ బహుళ గ్రహణం చేత అంతిమాక్షరం కూడా కొన్ని చోట్ల లోపం జరుగుతూ ఉంటుంది ఇంచుక ఇంచుక అంటే కేవలం విభక్తి ప్రత్యయమే కాదు కొన్ని పదాలలో అంతిమాక్షరానికి కూడా లోపం ఉంటుంది అని చెప్పడానికి ఇంచుక ప్లస్ ఇంచుక కా లోపించింది అనుకోండి ఇంచు ప్లస్ ఇంచుక ఇత్వసంధి జరిగి ఇంచుక ఇంచుక ఒకవేళ లోపించలేదనుకోండి ఇంచుకించుక ఇంచుకించుక అంటే ఇంచుక ప్లస్ ఇంచుక కొన్ని చోట్ల బహుళ గ్రహణం చేత కొన్ని చోట్ల అంతిమాక్షరానికి కూడా లోపం ఉంటుంది కేవలం విభక్తి ప్రత్యయానికే కాదు అని చెప్తూ కా అనేటువంటిది లోపిస్తే ఇంచు ప్లస్ ఇంచుక ఇంచు ప్లస్ ఇంచుక ఇంచుక అయింది ఉత్తసంధి జరిగి ఒకవేళ లోపించకపోతే కప్రత్యయం అలాగే ఉండి ఇంచుకించుక అనేటువంటి రూపం ఏర్పడింది అలాగే నాడు ప్లస్ నాడు దూ లోపించింది అనుకోండి నానాడు లోపించలేదనుకోండి యథావిధి రూపం ఉండి నాడు నాడు అనేటువంటి రూపము మిగులుతుంది ఆమ్రేడితం పరమైనప్పుడు విభక్తి ప్రత్యయానికి లోపము బహుళంగా జరుగుతుంది అంటే జరగవచ్చు జరగకపోవచ్చు బహుళంగా జరుగుతుంది అంటే బహుళ గ్రహణం చేత కొన్ని చోట్ల కేవలం విభక్తి ప్రత్యయమే కాదు అక్షరాలు కూడా లోపిస్తాయి లోపించి ఇలాంటి రూపాలు ఏర్పడతాయి అనేది 22వ సూత్రము అందుదుకు ప్రకృతులు యథా ప్రయోగముగా గ్రాహ్యములు ఆమ్రేడితాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంతకు ముందు ఆమ్రేడితాలు పరమైనప్పుడు దురుత్తట కారణం రావడము కొన్ని చోట్ల విభక్తికి లోపం జరగడము అనేక రకాల వ్యాకరణ కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అందుదుకు మొదలైనటువంటి ప్రయోగాలలో రకరకాలుగా అంటే సూత్రీకరించడానికి ఒకే రకమైనటువంటి వ్యాకరణ కార్యాలు కాకుండా విభిన్నమైనటువంటి వ్యాకరణ కార్యాలు జరుగుతున్నాయి కావున వాటిని జన వ్యవహారంలో ఎలాగైతే ఉన్నాయో వాటిని యథా ప్రయోగముగా గ్రాహ్యములు ఎట్లా ఉన్నాయో వాటిని అట్లాగే గ్రహించాలి అని చెప్తున్నాడు ఉదాహరణకి అదుకు ప్లస్ అదుకు అందుదుకు అయింది అదుకు ప్లస్ అదుకు అందుదుకు అయింది ఇతనికి ప్రత్యేకించి సూత్రీకరణ చేయడానికి వీలు లేదు అలాగే ఇంకులు ప్లస్ ఇంకులు ఇర్రింకులు అయింది ఇగ్గులు ప్లస్ ఇగ్గులు ఇల్లిగ్గులు అయింది చెదురు ప్లస్ చెదురు చెల్లా చెదురు అయింది తునియలు ప్లస్ తునియలు తుత్తునియలు అయింది మిట్లు ప్లస్ మిట్లు మిరుమిట్లు అయింది చూడండి
ఇంతకు ముందు మనకు ఆంబ్రేయతం పరమైనప్పుడు సాధారణంగా కడావుల తొలియచ్చుమీది వర్ణాలను లోపించి దాని స్థానంలో దురుక్త టకారం చేయండి. కొన్ని చోట్ల విభక్తి ప్రత్యయాలు లోపించడం జరిగింది. కానీ ఇక్కడ కొన్ని చోట్ల బిందు వచ్చింది, కొన్ని చోట్ల శకటరేపము అందులోనూ ద్విత్వ శకటరేపము వచ్చింది, కొన్ని చోట్ల లకారం ద్విత్వలకారము అందులో ద్విత్వలకారానికి దీర్ఘం రావడము ద్విత్వ తకారం రావడము అట్లాగే శకటరేపము రావడం అంటే నానా రకాలుగా జరుగుతున్నాయి. వీటన్నింటి కూడా ఆమ్రేటికాలే పరమవుతున్నాయి. అదుపుకు మళ్ళీ అదుపు ఇంకులు 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 ఇవన్నీ కూడా ఆమ్రేటికాలు. ఆమ్రేటికాలు పరమై ఏర్పడినటువంటి రూపాలు నానా రకాలుగా ఏర్పడుతున్నాయి. కాబట్టి వీటిని ప్రత్యేకంగా సూత్రీకరణ చేయడానికి వీలు లేనందున అందుదుకు ప్రకృతులు యథా ప్రయోగముగా గ్రాహ్యములు, అందుదుకు మొదలైనటువంటి పదాలను యథావిధిగా గ్రహించాలి అని చెప్పడం. ఇంతవరకు మనము బాల వ్యాకరణంలో 42వ సూత్రం వరకు చెప్పుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ వివరణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.